వైసీపీ ప్రభుత్వం చేసేది గోరంతా చెప్పేది కొండంతా అని గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 3వ సర్వసభ్య సమావేశంలో సెల్లుం కర్రీముఖి ఫుట్ గ్రామ మహిళలతో కలిసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందులతో ధర్నా చేపట్టారు. తక్షణమే తమ గ్రామాలకు మంచినీటి సదుపాయం కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం మండలంలో అన్ని గ్రామాలకు త్రాగునీటి సదుపాయం కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నా ఇప్పటికీ మండలంలో 23 పంచాయతీలకు తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉందని, గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా తాగునీటి సదుపాయం కల్పించాలని ధర్నాలు చేపట్టినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మంచినీరు ఇవ్వకపోవడం సిగ్గు 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 సిగ్గు, మంచినీరుకి డబ్బులు లేదు అని చెప్పడం సిగ్గు 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 సిగ్గు, మండల ప్రజాప్రతినిధులు అధికారులు సిగ్గు 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 సిగ్గు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సిగ్గు 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 సిగ్గు, అమ్మ ఒడి పథకం తొలగించడం వైసీపీ అది ప్రభుత్వానికి సిగ్గు 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 సిగ్గు, హరిముఖ్ పుట్లో మంచినీరు ఇవ్వాలే, సెల్లుం గ్రామంలో మంచినీరు ఇవ్వాలి, మంచినీరుకి డబ్బులు లేదని చెప్పడం సిగ్గు 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 సిగ్గు, వైసీపీ సర్పంచ్ లు ఎంపీడీసీలకి సిగ్గు 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 సిగ్గు, నిధులు లేవని చేతులు ఎత్తిన వైసీపీ ఎంపీడీసీ సర్పంచ్ లకు సిగ్గు 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 సిగ్గు, తాగడానికి నీరు ఇవ్వలేని వైసీపీ ఎంపీడీసీ సర్పంచ్ లు రాజీనామా చేయాలి, ఎంపీడీ నీరు తాగడానికి నీరు ఇవ్వని ఎంపీడీసీ సర్పంచ్లు చేతకాని సర్పంచ్లు రాజీనామా చేయాలి, నీరు ఇవ్వలేని వైసీపీ నాయకులు సిగ్గు 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 సిగ్గు, నీరు ఇవ్వని వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు 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 సిగ్గు, నీరు లేదని చెప్పడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు 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 సిగ్గు, చెప్పండి ఎక్కడితే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయంటే ఎందుకండి ప్రశ్నించావు? ఈ రోజు భూమి మీద సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేయండి, ధర్నాలు రాస్తారో కొన్ని పిందెలు పట్టి ధర్నాలు చేయకుండా ఉండాలంటే ముందు నీరు ఇవ్వండి, నీరు ఇస్తే వాళ్ళు రోడ్డు ఎక్కారు, సమస్యలని పరిష్కారం చేస్తే ఉద్యమాలు ఎందుకు పోరాటం అన్ని మీరు జాగ్రత్తగా లోతుగా వ్యవస్థ కోసం పనిచేయండి, నమ్మకం కలిగించండి, వీరికి నమ్మకం కలిగించండి, ఓకే చేయగలరు అది విషయం. ఇంకోటి హరిముఖ్ లో హరిముఖ్ సమస్య కదా, ఇప్పుడు హరిముఖ్ సమస్యలో కూడా సమాధానం చెప్పాలి, అధికారులు బయటకు వచ్చి మంచి నీరు కోసం స్పష్టమైన సమాధానం చెప్పాలి, అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, ఎంపీపీ నిధులు ఎంత ఉందో ఖర్చు పెట్టండి. గిరిజన సంఘం మండల కార్యదర్శి ఈరోజు ముంచంపుట్టు సర్వసభ సమావేశంలో సెల్లం గ్రామంలో ఏనుగురై పంచాయతీ సెల్లం గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని, మహిళలందరూ ఖాళీ బిందెలు ప్రదర్శన చేసి ఈరోజు జనరల్ బాడీ సమావేశం హాల్ బయట ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా కరీంగుట్ పంచాయతీలో 3 వీధులు ఉన్నాయి, 3 వీధులకి ఆ గుడి వీధిలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ధర్నకు రావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ ముంచంపుట్టు మండలంలో ఎక్కడ కూడా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి బోర్వెల్స్ కానీ వాటర్ కానీ పూర్తిగా అందించినటువంటి పరిస్థితి లేదు. ఏమన్నా అంటే ఈరోజు నిధులు లేవు అని చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నటువంటి ఎంపీడీసీలు, వైసీపీ కండువా కప్పుకున్నటువంటి సర్పంచ్లందరూ కూడా
మా జగన్మోహన్ రెడ్డి సూపర్ గా నిలుస్తున్నాడు, అన్ని గ్రామాలకి పుష్కలంగా నీరిచ్చామని చెప్తున్నారు. ఎక్కడ కూడా నీరిచ్చినటువంటి సందర్భాలు లేవు. చేసింది గోరంతా చెప్పుకోవడం కొండంతా. ఈరోజు ప్రజలు రోడెక్కి ధర్నాలు చేస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఒక చేత కాని తనానికి నిదర్శనం. ఈరోజు దాహం కేకలు, ఈరోజు గిరిజనులు, ఈ మహిళలు, ప్రజలంతా కూడా రోడెక్కినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది వైసీపీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యానికి ఒక నిదర్శనం. ఈ వైసీపీ ప్రభుత్వం ఒక తీరు చూస్తే ఒంటెత్తు పోకడలు తప్ప, విపక్షాలకి తిట్టడం తప్ప, వైసీపీ ఎంపీడీసీ సర్పంచ్ ఎవరు కూడా ప్రజల తరఫున రీప్రజెంటేటివ్గా కలెక్టర్కి కానీ పిఓకి కానీ లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క ఒంటెద్దు పోకడల వల్లే ప్రజలు రోడెక్కి దాహం కేకలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏవైతే మిగిలిన గ్రామాల్లో మంచినీటి సమస్య ఉందో ఆ గ్రామాలన్నింటికి నీరిచ్చేదాకా మా పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా నీరిచ్చేదాకా మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.